హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్వాతి బుక్లో ఇటు తూర్పు అటు పశ్చిమం సీరియలు థర్డ్ పార్ట్లోకి వచ్చేసాం. లాస్ట్ వీక్ది ఒకసారి చెప్పుకుందాం. జరిగిన కథ, న్యూఢిల్లీలోని ఒక ప్రముఖ సైకలాజిస్టుని కలిసి సంస్కృతి పరిస్థితిని వివరిస్తాడు పురాణ్. అయ్యో, వీళ్ళు పొరపాటున లాస్ట్ సీరియల్ ఉండే చూడు, అది రాసినట్టున్నారు. అసలు ఈ సీరియల్లో కూడా స్టార్టింగ్ చూద్దాము. జరిగిన కథ అయితే వాళ్ళు స్వాతి బుక్ వాళ్ళే మిస్ చేసేశారు. మనకు తెలుసు కదా, హరి ఒక అమ్మాయిని కలుసుకుంటాడు, అది హరి కాదు రిషి ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. ఓకే, ఈ వీక్లో అది స్టార్టా? అతన్ని మధ్యలోనే కట్ చేశాడు హరి. నువ్వు చెప్పనవసరం లేదు, నేను ఆ మాత్రం ఊహించలేనా. అగ్రిమెంట్ సైన్ చేసి ఉద్యోగంలో అయితే చేరావు, కానీ అగ్రిమెంట్లు వాడి చేతిలో ఉన్నాయి కాబట్టి నీ పిలక వాడి చేతిలో ఉన్నట్లే అని భావించి వర్రీ అవుతున్నావన్నమాట. డోంట్ వర్రీ బ్రదర్, నాది కూడా నీ పద్ధతే. అడక్కముందే పిలక వాడికి ఎదుటి వాడికి ఇచ్చేస్తాను. అయినా మన దగ్గర ఏముందని అమెరికన్లు దోచుకుంటారు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న హరి విసిగిపోయినట్లు పెడుతున్న రిషి ఫీలింగ్స్ చూసి ఆగిపోయాడు. ఇవేమీ కాదా, అయితే నేను గెస్ చేయటం ఎందుకు, నువ్వే చెప్పు ఏం జరిగిందో అంటూ తన నోటికి సెలవిచ్చాడు. నేను అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ వెనక్కు బయలుదేరాను. రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించింది. ఒక అమ్మాయి ఏం కర్మ, రోడ్డు మీద చాలామంది ఉండి ఉంటారే అన్నాడు రాజు. మిగిలిన వాళ్ళంతా అమెరికన్లో నల్లవాళ్ళు అయి ఉంటారు, వీరు చెప్పే అమ్మాయి ఇండియన్ అమ్మాయి అయి ఉంటుంది అంటూ తన సమాధానం చెప్పాడు హరి. అదేం కాదు, నాకు కనిపించిన అమ్మాయి కూడా అమెరికన్ అమ్మాయే. ఇది కూడా లాస్ట్ వీక్లోదే అనుకుంటా, చూద్దాం. ఇంకా కొంచెమే కదా, లాస్ట్ వీక్లో లాస్ట్ పార్ట్ ఉండే కదా ఇది. అదేం కాదు, నాకు కనిపించిన అమ్మాయి కూడా అమెరికన్ అమ్మాయే. మా ఊర్లో రాజయ్య అని ఒక మూతబరి ఉన్నాడు, అతని కొడుకు లండన్లో ఉంటున్నాళ్లే. ఒకసారి కొడుకు అతన్ని లండన్ తీసుకెళ్లాడు. తిరిగి వచ్చాక మా ఊళ్ళో రచ్చబండ బ్యాచ్ ఉంటుందిగా, అందరూ కలిసి లండన్ విశేషాలు ఏంటని అడిగారు. అక్కడ రోడ్లు ఉడిచే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారని తనకు తోచిన వింత గురించి చెప్పాడంట రాజయ్య. అది విని మన రచ్చబండ బ్యాచ్ తెగ ఆశ్చర్యపోయారు. అట్లా ఉంది నువ్వు చెప్పేది, అమెరికాలో అమ్మాయిని కలవడం కూడా వింతేనా? ఆ అమ్మాయి నన్ను పలకరించింది. ఏదైనా చందా అడిగిందా? కాదు, తను నన్ను ఇంతకుముందు కూడా ఎయిర్పోర్ట్లో చూసిందట. అయిండొచ్చు, అయితే అనుమానంగా అడిగాడు హరి. అప్పటి నుండి నన్ను కలుసుకుందాం అనుకుందట. రాజీవ్, హరి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత ముందుగా తీరుకున్న రాజీవ్, ఓరో ఈ నోట్లో వేలు పెడితే కొరకలేనట్లు ఉండే నిన్ను చూసి అమాయకుడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు సామాన్యుడేవి కాదని. కొద్దిగా సంధిస్తే ట్రంప్కే ఎసరు పెట్టేస్తావా అన్నాడు. అవును, వాడు వచ్చి ఒక్కరోజు అయిందో లేదో అప్పుడే ఇస్రో వదిలిన రాకెట్లో ఎలా దూసుకుపోతున్నాడో చూడు. అప్పుడే అమెరికా అమ్మాయిని చూడటం, లైన్లో పెట్టడం ఇన్ని సాధించాడు. అబ్బా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివే బాసు. గ్యారంటీగా అన్నప్రసాన్ రోజు ఆవకాయ తిని ఉంటావు. ఎలాగోలా అమ్మాయిని పడేస్తే హెచ్బీ వీసా ఏం కర్మ, సిటిజన్షిప్పే వచ్చేస్తుంది. అది కాదు నీ అసలు ప్లాన్ అన్నాడు హరి. మళ్ళీ నిన్న నేను ఏదన్నా ప్రేమ వ్యవహారం ఉందా అంటే అదేం లేదు, ఇంటి దగ్గర అప్పు తీర్చాలి అని నంగనాచలాగా కథలు చెప్పావు అక్కసుగా అన్నాడు రాజు. నోరు మూయండిరా, నేను అబద్ధాలు చెప్పడం ఏమిటి, నాకు ఇక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశమే లేదు. నాకెందుకు ఇక్కడ సిటిజన్షిప్, కోపంగా అన్నాడు రిషి. అయినా నేను చెప్పేవి కథలు కాదు, నిజాలే. ఆ అమ్మాయితో నాకు పరిచయం లేదు, ఆ అమ్మాయే నన్ను పలకరించింది. ఆ అమ్మాయే తన లాయర్ స్నేహితురాలని పిలిపించింది, అగ్రిమెంట్ సైన్ ఎందుకు చేయాలని ఆఫీసుకు తీసుకెళ్ళి మైక్ని అడిగింది, నాకు అక్కడికక్కడ అపాయింట్మెంట్ ఇప్పించింది. రాజు హరి నోట మాట రానట్లు ఉండిపోయారు. కానీ తన అసూయ బయటపడకుండా లోపలే దాచుకుని పోనీలే, అంతా మన మంచికే జరిగింది, ఇవన్నీ స్వీట్ మెమరీస్గా మనసులో దాచుకో. మళ్ళీ ఆ అమ్మాయి నీకు జీవితంలో కనిపించకపోవచ్చు. అలాంటి ఏంజల్స్ జీవితంలో ఒకసారి తటాలను తగిలే అదృష్టంలా తగులుతుంటారు. అలాంటి అమ్మాయిల గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరమని సలహా ఇచ్చాడు రాజు. సోఫీ మళ్ళీ రేపు కలుసుకుందామంది, నిర్వికారంగా చెప్పాడు రిషి. సోఫీ ఎవరు, అనుమానంగా అడిగాడు రాజు. ఎవరేంటి, ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి పేరు సోఫీ. ఆ అమ్మాయి నీకు తన పేరు చెప్పిందా? చెప్పింది, పేరే కాదు తన వివరాలు కూడా చెప్పింది. హాలీవుడ్ సినిమాకి కథ వ్రాసే ప్రయత్నాలు చేస్తుందట. అటువంటి వారు ఇక్కడ కోకొల్లలు. మనకి హైదరాబాద్లో కృష్ణానగర్ ఉండదు, ఇక్కడ కూడా అంతే. అమెరికాలో ఉన్న సినిమా పిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, తేలిగ్గా తీసేస్తూ అన్నాడు హరి. ఆ అమ్మాయి సినిమా పిచ్చిది కాదు, తన కథని సోనీ సంస్థ షార్ట్ లిస్ట్ చేసిందట. కథ ఫైనల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందట. మళ్ళీ రాజీవ్, హరి మొహమహలో చూసుకున్నారు. ఒరే, ఇక మేము మాట్లాడటం ఆపేస్తున్నాం, ఆ అమ్మాయి ఎపిసోడ్ ఏం జరిగిందో మొత్తం చెప్పు, నోరు మూసుకొని వింటాం. లేకపోతే మేము ఏదో ఒకటి వాగటం, నువ్వు నెమ్మదిగా అది కాదు ఇది అని ఇంకొకటి చెప్పి మమ్మల్ని వెర్రి వెదవల్ని చేయటం ఇదంతా వద్దు అన్నాడు హరి.
రాజీవ్ కూడా అంగీకారంగా తలుపాడు. రిషి ఒకసారి సీలింగ్ వైపు చూశాడు. ఏంట్రా, ఏం జరిగిందో చెప్పమంటే శూన్యంలోకి చూస్తావేంటి? అలా చూడాల్సింది పెళ్ళైనాక కదా అన్నాడు రాజు. వాడు మనసులో ఏం చెప్పాడు రిహార్సల్ చేసుకుంటున్నాడు. కొద్దిగా టైం ఇవ్వు అన్నాడు హరి. తర్వాత ఆ రోజు ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పాడు రిషి. రాజీవ్, హరి ఇద్దరికి తల తిరిగినట్లయింది. అరే, లాస్ ఏంజల్స్ వచ్చి 24 గంటలు కూడా కావలేదు. రాత్రికి ఒక కళ రావటం, తెల్లారప్పటికీ ఆ కళలో అమ్మాయి ఎదురుగా కనిపించడం జరిగిపోయిందా? ఈ దరిద్రపు ఇంట్లో 2 ఏళ్ళుగా ఉంటున్నాం, ఒక్కసారి కూడా అట్లాంటి కళ మాకు రాలేదేం? డ్రామాలో మెలో డ్రామాల ఇంతలోనే ఉద్యోగంలో చేరటానికి ఆటంకం ఏర్పడటం, ఆ అమ్మాయి సాయంతో ఆటంకం తొలగించుకోవటం కూడా అయిపోయిందా? ఒక్కరోజులో ఇన్ని మలుపులా అని ఆక్రోశించారు. అవునన్నట్లు అమాయకంగా తలుపాడు రిషి. ఒరేయ్, అలా అమాయకంగా ఫేస్ పెట్టకురా. నిజంగా నేను అమాయకుడిని అనుకొని మాలాగా చాలామంది మోసపోతారు. నువ్వు అమాయకుడివి కాదురా, ఖతర్నాక్ గాడివి అంటూ అలాంటి అదృష్టం తమకు కలగనందుకు అలిగి ఆ రాత్రి భోజనం చేయకుండా పడుకున్నారు రాజీవ్, హరి. ఇద్దరు ప్రేమలో పడ్డారంటే దానికి మొదటి మెట్టు ఆకర్షణ, రెండవ మెట్టు పరిచయం. రిషి మీద సోఫీకి ఏర్పడిన ఆకర్షణ మొదట్లో ఏకపక్షమే కావచ్చు. ఇద్దరి మధ్య పరిచయం మొదలయ్యాక అది రిషికి కూడా పాకింది. వద్దనుకున్న అతను ఆలోచనల నుండి సోఫీని తొలగించుకోలేకపోతున్నాడు. అలెగ్జాండర్ గురించి చెప్పేటప్పుడు చరిత్రకారులు అతని చరిత్రని 3 ముక్కల్లో చెప్తారు. వస్తాడు, చూస్తాడు, ఆక్రమించుకుంటాడు అని. సోఫీ కూడా అదే చేసింది. రిషి జీవితంలోకి ఒక మెరుపులా దూసుకువచ్చింది. అతను రియాక్ట్ అయ్యే సమయం ఇవ్వకుండా అతని సమస్యను తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించింది. అన్నిటికీ మించి నువ్వు నాకు ఎప్పటి నుండో తెలిసిన ఒక సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి అతని మనసును సందిగ్ధంలోకి నెట్టింది. మామూలుగా అయితే తన బాధ్యతల గురించి నెమరి వేసుకొని అలాంటి ఆకర్షణల నుండి బయటపడేవాడు రిషి. ఇప్పుడు అలా చేయటం కుదరకుండా సస్పెన్స్ ఫ్యాక్టర్ అడ్డుపడుతోంది. ఆ అమ్మాయికి తను ఎలా తెలుసు, తన గురించి ఇంకా ఏం తెలుసు లాంటి ప్రశ్నలు రిషిని వెంటాడి వేధిస్తున్నాయి. సోఫీని కలిసిన ప్రతిసారి ఆ విషయం అడుగుదామనుకుంటాడు. అయితే సోఫీ ఆ మాటలను చొరబడనివ్వదు. అన్నీ చెప్తాను, కొంత సమయం ఎదురుచూడు అంటుంది. ప్రస్తుతం ఆ కొంత సమయం ఎప్పుడైపోతుందా, సోఫీ అనే ప్రహేళిక ఎప్పుడు ముడిపెడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. సోఫీ అతని జీవితంలోకి ఎలా మెరుపులా వచ్చిందో అతని దైనందిక జీవితంలోకి కూడా అలానే తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, పోతుంది. అతనితో మాట్లాడాలనిపిస్తే సరాసరి అతని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు ఆఫీస్ పూర్తయ్యే టైంకి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. తిప్పిన చోటుకి తిప్పకుండా కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తుంది. గత 4 రోజులుగా ఇలానే నడుస్తుంది. ఏ రోజు ఎక్కడికి రమ్మంటుందో తెలియదు. ఏ సాయంత్రం ఎక్కడ గడుపుతారో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఏ రోజు ముందు రోజులా గడవదని. లిటిల్ టోక్యోలోని రెస్టారెంట్లో తిన్న తాజా సుషీలు, వరల్డ్ ఫేమస్ కాలిఫోర్నియా రోల్స్ రుచి ఎలా ఉందంటే టక్కున చెప్పలేడేమో, కానీ అవి తింటున్నప్పుడు ఆమె బుగ్గ మీద పడిన సాస్ని టిష్యూతో తుడుచుకున్న సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేడు అతను. ఒకరోజు మ్యూజియం ఆఫ్ ఆర్ట్కి వెళ్ళారు. ఎగిరే రాయి అని పేరు పెట్టిన 340 టన్నుల రాతిని చూశారు. పేరులోనే తప్ప అది నిజంగా ఎగరదని అప్పుడే తెలుసుకున్నంత ఆనందపడ్డాడు. నగరంలో పనికిరావని తీసేసిన విధి దీపాలను 100ల సంఖ్యలో సేకరించి ఒక చోట పెట్టి దానికి అర్బన్ లైట్ అని పేరు పెట్టి లైట్లు వెలిగిస్తే 100ల మంది అక్కడ ఫోటోలు తీసుకుని ఆనందపడుతున్నారు. సోఫీ సెల్ఫీ తీసుకుందామంటే ఆనందంగా పోజ్ ఇచ్చిన రిషి ఆమె భుజం మీద చేయి వేసింది. అప్పుడే దాని పక్కనే ఉన్న పేజ్ మ్యూజియంలో అంతరించిపోయిన జాతుల నుండి మనుగడలో ఉన్న జంతువుల వరకు సేకరించిన అస్థి పంజరాలను చూస్తున్నప్పుడు ఆమె కంట్లో నలక పడింది. వెంటనే స్పందించిన రిషి ఆమె కంటిరెప్పలు విప్పి ఉఫ్ఫని గాలి ఊది నలక మీద విజయం సాధించింది. ఇక్కడే బెవర్లీ హిల్స్ వెళ్ళి రోడియో డ్రైవ్లో షాపింగ్ చూద్దామంది సోఫీ. షాపింగ్ చేస్తారు, చూడరు అన్నాడు రిషి. ఈ 3 బ్లాకుల్లో ఉండే షాపుల్లో వస్తువులు మన లాంటి వాళ్ళు కేవలం చూడాలి, కొనాలనుకోకూడదు చెప్పింది సోఫీ. ఒకరోజంతా అక్కడ విండో షాపింగ్ చేస్తూ గడిపారు. కొద్దిగా పక్కకు వెళ్తే కళ్ళు చెదిరేలా కట్టిన భవంతులు కనిపించాయి. అమెరికన్ బిలియనీర్స్ అందరికీ ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది చెప్పింది సోఫీ. ఒక్కొక్క ఇల్లు చూస్తూ వాటి మీద కామెంట్లు చేస్తుంటే సమయమే తెలియలేదు. ఇక హాలీవుడ్లో అయితే ఎంజాయ్ చేయదగ్గ ప్రదేశాలకు కుదవే లేదు. వాక్ ఆఫ్ ఫేమ్ అనే ప్రదేశంలో 2600 మంది ఆర్టిస్టులకు గౌరవ చిహ్నంగా వారి పేరు మీద తయారు చేసిన జ్ఞాపికలను ప్రతిష్ఠించారు. ఆర్టిస్టుల పేరు రాసిన 5 కోణాల నక్షత్రాలు రోడ్డు పక్కన ఉండే వాక్వేలో పొదగబడ్డాయి. తమకు నచ్చిన ఆర్టిస్టు గుర్తు దగ్గర ఆగి ఫోటోలు దిగుతున్నారు టూరిస్టులు. నీ ఫేవరెట్ ఎవరు అడిగాడు రిషి. ఫ్రాంక్ సినెట్రా చెప్పింది సోఫీ. మరి నీకు, కొద్దిగా ఆలోచించాడు రిషి. అతనికి హాలీవుడ్ యాక్టర్స్ గురించి అంతగా తెలియదు.
ఇంతలో అతనికి మహమ్మద్ అలీ పేరు కూడా హాల్ ఆఫ్ ఫేమ్లో ఉండాలని గుర్తుకు వచ్చింది. ఆ పేరు తన ఫేవరెట్ అని చెప్పాడు రిషి. అయితే ఎవరి ఫేవరెట్ని ఎవరి ముందు కనుక్కుంటారో చూద్దామని పందెం వేసుకున్నారు. సోఫీని గెలిచింది. ఓడిన రిషి 2 ఐస్ క్రీమ్లు కొనుక్కొచ్చాడు. అవి తింటూ తమకు నచ్చిన ఆర్టిస్టుల పేరును వెతుకుతూ వారిద్దరూ గంటలు గడిపారు అక్కడ. చైనీస్ థియేటర్ ఎదురుగా ఉన్న మైకేల్ జాక్సన్ స్టార్ వద్ద నిలబడి ఫోటో దిగడానికి క్యూలో 1/2 గంట ఎదురు చూశారు. చైనీస్ థియేటర్లో అపోలో 11 ఐమాక్స్ సినిమా చూసి థ్రిల్ అయ్యారు. థియేటర్ ఎదురుగా రోడ్డు పక్కన ఏలియన్ వేషంలో నిలబడ్డ మనిషితో సెల్ఫీలు దిగారు. పగలంతా మర్యాదగా కనపడే హాలీవుడ్ వీధులు రాత్రికి నైట్ క్లబ్ల వెలుగు జిలుగుల్లో ఉచ్చలవిడిగా ప్రవర్తించడం చూశారు. అమెరికాలో పెద్ద పార్కుల్లో ఒకటైన గ్రిఫిత్ పార్కుకు వెళ్ళారు. రోజంతా తిరిగిన ఒక మూల చూడటం కూడా కుదరలేదు. అక్కడే ఉన్న అబ్జర్వేటరీలో వేసే స్టార్డస్ట్ షో చూశారు. ప్రతిరోజు బాగా పొద్దుపోయి ఇంటికి వెళ్ళేవాడు రిషి. ఇంటి బయట వేలాడుతున్న పూలకుండి కింద పెట్టిన తాళం చెవితో తలుపు తెరుచుకుని చప్పుడు చేయకుండా పడుకునేవాడు. ఉదయానికి ఎప్పుడెప్పుడు నిద్ర లెగుస్తాడా అన్నట్లు ఎదురు చూస్తూ ఉండేవారు హరి. నిన్న ఏం జరిగిందో చెప్పవా అని వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో కథ చెప్పించుకున్నట్లు చెప్పించుకుంటాడు. ఈవేళ కూడా అలానే అడిగాడు రిషి. కూడా విసుక్కోకుండా అన్నీ చెప్పాడు. ఏంట్రా ఇక్కడ ఈ ఊర్లో ఇన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని 2 ఏళ్ల నుండి ఉంటున్న మాకు కూడా తెలియదు కదరా అన్నాడు హరి. ఇప్పుడు మించిపోయింది ఏముంది, నువ్వు కూడా వెళ్ళు అన్నాడు రిషి. ఎవరితో అయోమయంగా అన్నాడు హరి. అది నేనట్లా చెప్తాను, మన నీకు సంబంధం కుదిరినట్లే అన్నావుగా, ఆ అమ్మాయిని త్వరగా పెళ్లి చేసుకో, వెంటనే ఇక్కడికి తెచ్చుకో, తిరగాల్సిన ప్రదేశాలన్నింటికి జంటగా తిరుగు. ఆ మాట విని బెస్ట్ అయ్యాడు హరి. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం, మొదటి రోజే వచ్చి ఒళ్ళో వాలిన గర్ల్ ఫ్రెండ్ అంటే ఇట్లాంటి మాటలే మాట్లాడతారు ఎవరైనా. నీకు నా బాధలేమి అర్థమవుతాయి, మొన్న కుదిరిందనుకున్న సంబంధం వాళ్ళు వద్దన్నారంట, ఇందాకే ఫోన్ వచ్చింది. అదేం అవునని హఠాత్తుగా కాదంటే ఎలా, మీ వాళ్ళు నిలదీయలేదా, ఎవరినిరా నిలదీసేది, అమ్మాయిలు ఎలా ఉన్నారనుకుంటున్నావు, అప్పటికీ మర్యాదగా కారణం అడిగారంట. ట్రంప్ ఉన్నంత వరకు అమెరికా కుర్రాడిని చేసుకొని పొమ్మందట. రిషి కూడా చుచ్చో అని సానుభూతి ప్రకటించాడు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కనీసం రాజీవ్ ఉన్నా నీకు తోడు ఉండేవాడు, అప్పుడప్పుడు మందు కొట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నాడు. ఒరే వాడి పేరు ఎత్తకురా, వాడు కూడా నాకు నరకం చూపిస్తున్నాడు. అదేంటి వాడితో నీకేంటి కష్టం, నిజంగానే అర్థం కాక అడిగాడు రిషి. పెళ్ళయ్యాక వాళ్ళ ఆవిడ రూప కొన్ని రూల్స్ పెట్టిందట. రూల్స్ పెట్టడమే కాదు, స్ట్రిక్ట్గా అమలు అయ్యేలా కూడా చూస్తోందట. మందు కొట్టకూడదన్నది మొదటి రూలు, సిగరెట్ తాగకూడదన్నది 2వ రూలు, ఇంటికి టైంకి రావాలన్నది 3వ రూలు. మొదటి రోజు లేటుగా ఇంటికి వెళ్ళాడంట. ఎందుకు లేట్ అయిందంటే సమాధానం చెప్పడానికి నోరు తెరిచాడంట. ఆ అమ్మాయికి సిగరెట్ వాసన వేసిందట. 2 రూల్స్ బ్రేక్ చేసావు కదా, కావాలంటే 3వ రూలు కూడా బ్రేక్ చేసుకో, ఇవాళ మందు కొట్టుకొని వరం ఇచ్చిందట. వీటి సందు దొరికిందని మందు కొట్టాడు. మెలకు వచ్చేటప్పటికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట. అదేంటంటే మీ ఆవిడే కంప్లైంట్ ఇచ్చింది అన్నారట. పక్కకు చూసి జుట్టి రేగిపోయి కళ్ళ కింద నల్లగా మచ్చపడి నుదురి మీద బుప్పు కట్టి వాళ్ళ ఆవిడ కనిపించిందట. ఎంత మందు తాగినా నేను ఇంత వైలెంట్గా అవ్వనే అని వీడికి వచ్చిన అనుమానానికి నన్ను నేనే కొట్టుకున్నాను అని తెలుగులో వివరణ ఇచ్చిందట. తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి మొదటి తప్పు కింద $20,000 కట్టించుకొని బయలిచ్చారట. 1 సంవత్సరంగా మిగిల్చిన డబ్బంతా బెయిల్కి అయిపోయిందని 2వ రోజు మళ్ళీ తాగాడు. ఈసారి వాళ్ళావిడే వీడిని ఉతికి ఆరేసిందట. అప్పుడు వాడు ఉన్నవాడు ఉన్నట్లు ఊరుకోకుండా నేను పార్టీ ఇస్తే తాగానని చెప్పాడంట. ఆ తర్వాత వాళ్ళావిడ నాకు ఫోన్ చేసింది, తిట్టింది గురు, జీవితంలో అలాంటి తిట్లు ఎప్పుడూ వినలేదు, ఇక నుండి వాడే కాదు నేను మందు కొట్టినా ఊరుకోదంట, తప్పుడు కేసు పెట్టి పోలీసులకు పట్టిస్తానని వార్నింగ్ ఇచ్చింది, సుదీర్ఘంగా చెప్పాడు హరి. అయితే ఇక రాజీవ్తో కాంటాక్ట్ కట్ చేసుకున్నామన్నమాట కాక, అదొక దరిద్రం, నాకెందుకు, వాడితో 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళావిడ 1/2 గంట తిట్టి పెడుతుంది, బ్యాడ్ లక్ అన్నాడు రిషి. ఆలోచిస్తే నాకు కూడా మన ఇండియా వాళ్ళకంటే ఈ అమెరికా వాళ్ళే నయమేమో అనిపిస్తుంది. వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు, మన సుఖానికి అడ్డుపడరు. ఇక నీ గర్ల్ ఫ్రెండ్లా అన్నీ తనే చూసుకునే వాళ్ళైతే సుఖమే సుఖం, నీ ఫ్రెండ్తో చెప్పి నాకు కూడా ఎవరైనా సెట్ చేయకూడదు. సోఫీ ఫ్రెండ్ మేరీకి ఇంకా పెళ్లి కాలేదంట. ఎవరు, ఆ లేడీ లాయరా, హిడెంబి అవుతారమ్మా, వద్దులే, గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా నయమే, కానీ అలాంటి దాన్ని జత చేసుకుంటే నన్ను అప్పడంలో నంజుకు తింటుంది. నాకు కూడా నీకులా చిట్కని వేలు పట్టుకొని లోకం చూపించి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుందో అని హరి నిట్టూర్చాడు. రిషికి ఆఫీసులో పని కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది.
అగ్రిమెంట్ ఇవ్వకుండా ఉద్యోగంలో చేరినందుకు మైక్ నుండి సమస్యలు ఎదురవుతాయేమో అని కొద్దిగా భయపడ్డాడు. కానీ అలాంటిది ఏమీ లేదు. అది కాక ఈ నెల రోజుల్లో కంపెనీలో పనులు జరుగుతున్న వేగానికి మైక్ కూడా ఆనందపడ్డాడు. మామూలుగా వారంలో అయ్యే పనిని రిషి టీం ఒక్కరోజులో చేస్తుంది. దాంతో మైక్కి కంప్లైంట్ చేయడానికి ఏమీ లేకుండా పోయింది. ఆ రోజు కూడా రోజుటిలాగే పనిలో నిమగ్నమై ఉన్నాడు రిషి. హఠాత్తుగా అతని ఫోన్ మోగింది. అమెరికాలో అతనికి ఫోన్ చేసేవాళ్ళు ముగ్గురే, రాజీవ్, హరి, సోఫీ. మొదటి ఇద్దరు ఆ టైంలో ఫోన్ చెయ్యరు. ఇక మిగిలింది సోఫీ. బయటకు చెప్పకపోయినా ఈ మధ్య సాయంత్రం 6 అవుతుందంటే రిషి దృష్టి ఆటోమేటిక్గా ఫోన్ మీదకి పోతుంది. ఆతృతను బయటకు చూపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఫోన్ ఎత్తాడు రిషి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.